అనుమాన్. అందులో కనబడుతుందా? కనబడుచుండి. కాల్ యూ సెవర్ యువర్ సెవరల్ టైమ్ సెవరల్ టైమ్ చాలా సార్లు నువ్వు ఫోన్ చేయడం లేదా నీకు ఫోన్ చేయడం. నేను రాజుకు రాలేదండో, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి కావాలంటే. చాలాసార్లు ఫోన్ చేయడం, చాలాసార్లు ఫోన్ చేయడం. ఎందుకు ఫోన్ చేస్తారంటే, వివరణ ఏమిచ్చాడంటే, నువ్వు ఆల్రెడీ ఇంటికాడ చెప్పి వెళ్తావు పలాన దిక్కునికి వెళ్తున్నాను, బస్సు ఒక గంట పడుతుందని. ఈ బస్సు ఎక్కి దిగే లోపులో నీకు 70 సార్లు ఫోన్ వచ్చేస్తుంది. 70 సార్లు నీకు ఫోన్ వచ్చేస్తుంది. ఎందుకు అని అడిగితే చెప్పి ఆన్సర్ ఏంటి చెప్పనా? ఇంటర్నల్ ఆన్సర్ చెప్పరు. జాగ్రత్తగా వెళ్తున్నావో లేదని, జాగ్రత్తగా వెళుతున్నావో లేదని చేస్తున్నాను. కానీ విషయం ఏంటి చెప్పిన అనుమానం, ఆ బస్సు ఎక్కుతానని ఇంకో బస్సు ఎక్కేసి కానీ అలాగే వెళ్ళిపోతున్నావేమో అని, ఈ గంట టైంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావేమని, నాకు అనుమానం ఉందని చెప్తే సి అంటావని, అలా అనకుండా చేసే వైలెన్స్ ఏంటంటే, ఏదో నీ బాగు కోరుతున్నట్టు జాగ్రత్తగా వెళ్ళావా, శానిటైజర్ రాసుకున్నావా, మాస్క్ పెట్టుకున్నావా. ఉడితే పైకి కోటింగ్ ఇదంతా, లోపలంతా ఏంటో తెలుసా? అనుమానం. ఆ అనుమానం చెప్పు గంటలో నీకు 70 ఫోన్లు వస్తాయి. ఆ 70 ఫోన్లో నీ లొకేషన్ వస్తుంది, ఎక్కడున్నావు అని అడుగుతుంది. బస్సులో ఉన్నాయని వినబడతలేదా? వినబడతలేదు అన్నప్పుడు నువ్వు డ్రైవర్ దగ్గర కూడా పట్టుకెళ్ళాలి. స్నేహితులతో మాట్లాడుతున్నాం, ఇదిగో పార్టీకి వెళ్తున్నాం, ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళాం, మా ఫ్రెండ్ పెళ్ళి, లేదా మా ఫ్రెండ్ పలానా, ఇదిగో మా కొలిక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ మీటింగ్లో పలానా ప్రమోషన్ వచ్చింది, ఇదిగో ఆయనకి ఇలా పార్టీ జరుగుతుంది వెళ్తుందంటే, ఆ స్నేహితులతో మాట్లాడుతున్నావని తెలిసినా ఈ లోపల 70 సార్లు నీకు ఫోన్ వచ్చేస్తుంది. మంచి ఒక న్యూస్ వచ్చిందండి, భలే ఉంది అది. ఆ ఇమేజ్ ఏంటంటే, అలా ఆవిడ అడుగుతుందంట ఆయన్ని, వాళ్ళ ఆయన్ని ఆఫీస్లో అంతమంది ఉండగా, ఐశ్వర్యకి నీకే కరోనా వచ్చిందేటి, అంత క్లోజా అని అడిగిందట. పోయేలా ఉంటే అని అడిగే క్వశ్చన్ చూడండి. ఆ రేపో మాబో పోయేలా ఉన్నాడు, ఆ పోయేలా ఉంటే దగ్గరకు మనుషుల దగ్గరకు వచ్చి అంటుందట, అంతమంది ఉన్నారు ఆఫీస్లో, కరోనా ఐశ్వర్యకి నీకు మాత్రం వచ్చిందేటి, చాలా క్లోజ్ అనుకుంటాను అన్నదట. ఆడి బ్రీతింగ్ అందక ఆడ మంచం మీద పడి చెత్తుంటే ఆడ ముక్కు దగ్గరికి చెవి దగ్గరికి వెళ్ళి శానిటైజర్ కొట్టా కొట్టకుండా ఆడ చెవిలో ఏం కొడుతుంది? అనుమానం, అనుమానం అండి. ఆడ అనుకుంటే చి ఈ కరోనా వాళ్ళు చచ్చిపోయినా బాగుండు అనుకుంటాడు అనుకోడా, చచ్చిపోయినా బాగుండు, ఈ కరోనాయే సుఖంగా ఉంది 15 రోజులు, దీని హింసకన్నా ఈ అనుమానాలన్నీ మనకేం నేర్పిస్తాయి చూడండి. మరొక మాట, రకరకాలుగా వెళ్ళిపోయేటప్పుడు నీ లొకేషన్ ఎక్కడా, నీ సీన్ ఎక్కడా, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు అంటూనే, మీ టయానికి తిన్నారా, ఉన్నారా, వెళ్ళారా లేదని ఒక ఫ్లేవర్ మాట్లాడుతూనే ఇంటర్నల్గా తన ఆలోచన ఏంటంటే, అనుమానం, 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 అనుమాన అనుమానించడం కూడా చెప్పండి. భర్తకైనా భార్యకైనా గృహహింస చాలా పాపం అండి, గుర్తుపెట్టుకోండి. హద్దులు ఉంటాయండి దేనికన్నా. ఎంటకారంగా అనుమానించుకున్నారనుకోండి కామెడీగా ఉంటుంది. ఒక ఆయన అనుమానింపబడుతున్నాడు భార్య చేత. ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు అనుమానింత అనుమానించావు కానీ కొంచెం ఫ్రౌడ్గానే ఉంది నాకు అన్నట్టు. ఏ అని అడిగితే, నన్ను కూడా అనుమానిస్తున్నావంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నా, కాస్త ఫన్నీగా ఉంటే పర్లేదు, అనుమానిస్తే అనుమానించావు కానీ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నాను ఫీల్ అని, నీ లెక్క నీ దృష్టిలో నేను హీరోలో ఉన్నాను అది చాలు నాకు అనుకున్నాడు. విషయం ఏంటంటే, ఏదన్నా సరదా సరదాగా ఉన్నప్పుడు పర్లేదండి, ఇది సీరియస్గా అయ్యి నిజంగానే అనుమానాలు పెట్టుకుంటే అని చెప్తున్నాను. తిన్న తిండి వంట పట్టదు, నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, సంపాదన ఎందుకో ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు మీరు సంసారం అనే ముసుగులో భార్య భర్తలకు ఉన్నారు తప్ప మీ ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం లేక నడుస్తున్నది ఏంటంటే వైలెన్స్, హింస, హింస, ఒకరిని ఒకరు అనుమానం పేరుతో హింసించుకుంటున్నారు. ఇదంతా భార్య భర్తలకు సంబంధించే, లవర్స్ కానీ అప్లై చేసుకుంటారు. ఇదంతా భార్య భర్తలకు సంబంధించే, భార్య భర్తలుగా మీ మధ్య ఉండకూడనది ఏంటంటే అనుమానం. అనుమానం ఉండకూడదు. నమ్మావు ఆయన్ని పెళ్ళిలో, నమ్మావు పెళ్ళిలో, నమ్మావు ఆమెని, ఆమెనైనా ఆయనైనా ఇక చచ్చే వరకు ఎడబాయనని నమ్మావు. నా శరీరాన్ని, నా మనస్సును, నా ఆలోచన ప్రతిదీ నీకే అంకితమని ఆమె నిబంధన చేసింది, ఈయన నిబంధన చేశాడు. బైబిల్ అనుసారంగా విశ్వాసులుగా కమిట్మెంట్ అయిపోయాం. నీవే నా భర్త, నీవే
నా భార్యవి, ఇక నువ్వే చచ్చేంత వరకు వేరొకరు లేరని ఆ కమిట్మెంట్ నీకున్నప్పుడు నీ జీవిత భాగస్వామి ఒకవేళ రాంగ్ వేకి వెళుతుందంటే ఆమెకి అవకాశం నేనే తెలియకుండా ఇస్తున్నాను ఏమన్నా చెక్కింగ్ కూడా మనం చేసుకోవాలి. అండ్ ఎప్పుడండి తప్పుడు మార్గం ఎప్పుడు పడతారు చెప్పండి? ఎంతసేపు నువ్వు ఉద్యోగం ఉద్యోగం అని చెప్తే తనకు టైం కేటాయించకపోతే తన మనసులో నేను అనకూడదు ఈ మాట. ఎంతసేపు సంపాదన ఉద్యోగం టూర్లు అవి ఇవన్నీ తిరిగితే తనకు టైం కేటాయించాల్సిన టైం నువ్వు కేటాయించకపోతే ఆమె పొరపాటున ఆమె ఎక్స్ప్రెస్ చేసేవి లేదా నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేవి తనకి దక్కకపోతే ఈ మధ్యలోకి ఎవరైనా వచ్చి తనకిష్టమైన ఫ్లేవర్ని ఎవరైనా మాట్లాడినా చూపించినా ఆమె ఖచ్చితంగా లేదా తన ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? తన మార్గం అటువైపుకి వెళ్ళిపోతాడు. ఆడవాళ్ళు ఇది కూడా వైలెన్సే. పెళ్ళికి ముందు మనం ఏం చూస్తామండి? చక్కగా జడేసుకుంటారు, కాస్త ఏమైనా లైట్గా ఉంటే స్టిక్కర్ పెట్టుకుంటారు, ఇంకా బాగుంటే కాస్త దా పువ్వులు అవి అలవాటు ఉన్న అమ్మాయి అయితే మంచిగా ఏదో ఒక పువ్వు పెట్టుకుంటుంది తలలో, చక్కగా ఉన్న బట్టల్లోనే శుభ్రంగా ఉతికిన బట్టలు చక్కగా వేసుకుంటుంది. చూసి ఇష్టపడ్డాం బాగుందని. పెళ్ళయ్యగా ఏమవుద్దో, ఆ నైట్ ఒకటి వచ్చిందండి ఈ మధ్య అన్నమనీయుడప్పుడు అదే, ఆఫీస్ నుంచి వచ్చాక అదే, ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 సంవత్సరాల నుంచి ఆ నైటీయే. ఏడు శివుడు వచ్చినా నైటీయే, అన్నం వండేటప్పుడు చేతి తుడుచుకోవడానికి నైటీయే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నైటీ నైటీలో చూసి 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 ఏ పెళ్ళికి వెళ్తాడు వీడు. ఏ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరో కనబడుతుంది, మా ఆవిడ ఇలా ఉంటే అంత బాగున్నో అనుకుంటాడు అనుకోడా? ఖచ్చితంగా అనుకోడా. నేను అంటున్నాను మీ ఆయన దృష్టి పరాయి స్త్రీ మీదకి మళ్ళుతుందంటే యువర్ ఫెయిల్యూర్ గుర్తెట్టుకో. నువ్వెవరి కొరకు రెడీ అవ్వాలి? నిన్ను ఏం చూసి ఇష్టపడ్డాడు ఆయన? అంతకుముందు నీ చక్కటి హావభావాలు, నీ చక్కగా నువ్వు శుభ్రంగా ఉంటున్న ఆ విధి విధానాలు చూసే కదా నిన్ను ఇష్టపడ్డాడు. ఆ పెళ్ళికి ముందున్న ఆ నీట్నెస్ ఇప్పుడు ఏమైంది? ఆ చెరిగిపోయిన తల, ఆ మసి రాసుకున్న ముఖం, ఈ మాసిపోయిన నైటీలు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎందుకు? ఒకవేళ పని చేస్తున్నప్పుడు చేస్తావు, ఆ చేసేటప్పుడు కూడా తనకు అందంగా శుభ్రంగా కనబడాలని నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎప్పుడైతే ఇప్పుడు నీ మనసుకు నచ్చిన నీ జీవిత భాగస్వామిని నువ్వు మరి తనకి ఇష్టానుసారంగా నువ్వు ఉండలేకపోయావు అని చెప్తున్నాను. నువ్వు ఫెయిల్ అయిపోయావు. గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు తెలియకుండా సర్వే చెప్తుంది వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉన్నా, ఒకరంటే ఒకరి గౌరవం ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకునే వైలెన్స్ వాళ్ళ మధ్య ఉండదని బైబుల్ ఎంత రెండే రెండు లైన్స్ లాడ చెప్పిందో చెప్పండి. భార్యలారా మీ భర్తలకు విధేయులవ్వండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలను ప్రేమించండి, భర్తలను గౌరవించండి. ఇప్పుడు అంటున్నాను ఇంకా లైన్ లైన్గా మీరు చూడండి. గౌరవించండి అన్న దగ్గర ఫస్ట్ పాయింటే మనకు కనిపించింది. స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ నీ భర్తని డౌన్ చేయొద్దన్న పదం ఇక్కడ కనబడుతుంది చూడండి. ఉందా లేదా అక్కడ? డౌన్ చేయకు, విధేయత. భార్య చెప్తుంది భార్యని ప్రేమించు. ఎంత ప్రేమిస్తావంటే తన కొరకే సర్వం అర్పించేంతగా ప్రేమించు. తన తక్కువ చేయకు, స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర తక్కువ చేయకు, ప్రేమించు. ఇంకా ప్రతి పాయింట్ మనకి కనిపించే రెఫరెన్స్లో మనకు కనబడితే చూడండి. ఇది కనుక మన జీవితాలకు అప్లై చేసుకుంటే నేను చెబుతున్నాను, ఏదైనా తోటలో ఆదామవ్వలో పాపం చేయకముందు ఎంత బంతుల్లా తిరిగారో మనం వాక్యం పాటిస్తే, ఇది మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఈ పాపం అనే ఈ పొలం మధ్య మనం కూడా దైవిక దృష్టిలో బంతుల్లా తిరగవచ్చు. గుర్తెట్టుకోండి.